ఇంతవరకు విశాఖ వాసులకు మాత్రమే తెలుసు అనుకున్న పేరు కానీ కాస్త పరిధి దాటితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొంతమందికి తెలుసుకొనుకోవచ్చు ఇంకా మాట్లాడుకోవాలంటే తెలుగు ప్రజలకు సంబంధించి ఎందుకంటే చాలామంది సందర్శకం కావచ్చు లేకపోతే పర్యాటక విషయంలో వెళ్తూ ఉంటారు కాబట్టి పేరు వింటూ ఉంటారు కానీ ఇప్పుడు రిషికొండ అనే పేరు జాతీయ స్థాయిలో కూడా మారుమోగిపోతుంది ఎందుకంటే దాదాపుగా అందరికీ తెలిసిందే అక్కడ నిర్మించిన భవనం ఆ భవనానికి సంబంధించి అక్కడ ఏర్పాటు చేస్తున్న లావిషింగ్ ఫర్నిచర్ అవును లగ్జురియస్ అని కూడా ఎవరు ఎవరు మాట్లాడట్లే లగ్జురియస్ అనే పదాన్ని కూడా ఎవరు ఉపయోగించట్లా లావిష్ విలాసవంతమైన అనే మాట బహుశా అంతకు మించి పదం ఉపయోగించవచ్చేమో అలాంటి మాట ప్రస్తుతం నేను కాదు జాతీయ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి ఇన్ఫ్యాక్ట్ జాతీయ మీడియా కూడా ఈ అంశానికి సంబంధించి లావిషింగ్ అనే పదం ఉపయోగిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఋషికొండలు వైఎస్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్మించిన ఈ భవనానికి సంబంధించి కావచ్చు లేకపోతే రుచికొండ బీచ్ సమీపంలో ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా డిస్కషన్లో ఒక్కసారి మీరు చూడొచ్చు ఒక వైట్ హౌస్ని తలదన్నేలా ఉంది అనే మాట వినిపిస్తోంది అవును ఒక్కసారి మీరు చూస్తే కనుక ఆ స్ట్రక్చర్ చూడొచ్చు లేకపోతే బిల్డింగ్కి సంబంధించి దగ్గదగలు ఆడిపోతుంది మెరుమిట్లు గెలుపు మెరుమిట్లు గెలుపుతోంది అనే మాట వినిపిస్తోంది సో ఒక్కసారి మీరు చూస్తే కనుక ఒకసారి ఇక్కడ పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం ఎంపీసీఆర్ ఇటువైపు ఋషికొండ ఇదంతా కూడా ఋషికొండ ఋషికొండ బీచ్ ఇదంతా సముద్ర తీరం ఇదంతా సముద్రం కోర్స్ సముద్ర ఇదంతా ఇదంతా సముద్రం ఇది ఆ కొండ ఆ కొండకు సంబంధించి మొట్టమొదట తలెత్తిన ప్రశ్న ఏంటంటే ఇదిగోండి ఇది ఏదో గ్రీన్ మ్యాట్ వేశారు కొండను తొలిచారు అంటే కొండని పూర్తిగా ఇక్కడ తొలిచివేయడం జరిగింది ఆ తర్వాత భవనాన్ని నిర్మించారు అనేది ఈ భవనంలోకి మొన్నటి వరకు ఎవరూ వెళ్ళలేదు దీంతో ఈ భవనంలో ఉంటుందనే ఒక ఉత్కంఠ నెలకొంది ఏ ఉండొచ్చు అనే ఒక ఆసక్తి నెలకొంది ఆ భవనానికి సంబంధించి మీరు విషయాలు చూస్తున్నారు కానీ బయట నుంచి చూస్తే ఒక రిచ్ లుక్ అనిపిస్తోంది ఒక బహుశా ఎందుకంటే ప్రభుత్వ భవనం కాబట్టి కాస్త రిచ్ లుక్ ఉంటుందామనుకున్నారు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత గంటా శ్రీనివాస ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అలాగే ఆ బృందం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు దీంట్లోకి అడుగు పెట్టారు అడుగు పెట్టినప్పుడు టక్క టక్క వాస్తవాలకు సంబంధించి ఉన్నప్పుడు నిజమైన నువ్వు క్వశ్చన్ మార్క్ వినిపిస్తున్న పరిస్థితి ఐదు వందల కోట్ల నిర్మించిన ఈ భవనానికి సంబంధించి ప్రస్తుతం జాతీయ స్థాయిలో కూడా చర్చలో ఉందంటే కనుక దీంట్లో ఏర్పాటు చేసిన ఫర్నిచర్ కావచ్చు అలాగే దాంతో పాటు మిగిలిన అంశాలు కూడా ఒకసారి లోపలికి వెళ్ళే ఇక్కడ లోపలికి వెళ్ళి ఎటువంటి ఉన్నాయి ఎటువంటి ఫర్నిచర్ ఉంది ఎటువంటి ఉన్నాయి ఎటువంటి ఫ్లోరింగ్ ఉంది ఎంత కాస్టింగ్ అనేది ఇన్ఫ్యాక్ట్ నిన్నే మనం చూసాం అక్కడ ఎటువంటి సినారియో ఉంది లోపల ఏమేమి ఉన్నాయనేది అయితే ఇక్కడ ఒకసారి మీకు కాస్ట్ వేస్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి మీరు చూస్తే కనుక షాండ్లియర్స్ ఇదిగోండి ఈ షాండ్లియర్స్ ఒక్కొక్కటి రెండు పాయింట్ ఐదు లక్షలు అంటే రెండు లక్షల యాభై వేలు ఒక్కొక్కటిని ఇలాంటి షాండ్లియర్స్ పదుల సంఖ్యలో ఉన్నాయనేది దీంతోపాటు ఇంట్రెస్టింగ్గా ఇదంతా కూడా సెంట్రలైజ్డ్ ఏసీ సెంట్రలైజ్డ్ ఏసీ ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఈ రూమ్ అంతా కూడా ఇక్కడ మీరు చూస్తే కనుక ఫ్యాన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇదే క్వశ్చన్ తలెత్తుతోంది ఆల్రెడీ సెంట్రలైజ్డ్ ఏసీ అంటున్నారు ఇంకా ఫ్యాన్స్ ఎందుకు ఆ ఫ్యాన్స్ కూడా మీరు చూడండి చాలా లావిషింగ్ రిచ్ లుక్ కాదు దానికి బంపర్ అనే చెప్పుకోవాలి దాన్ని మించిందనే చెప్పుకోవచ్చు లావిషింగ్గా బహుశా సామాన్యుడు ఎవడు కూడా ఇలాంటి ఫ్యాన్స్ని దాదాపుగా చూసిన పరి చూసిన పరిస్థితి కూడా లేదని చెప్పుకోవాలి అటువంటి సినారియో షాండ్లియర్స్ సాధారణంగా మనం చూస్తూ ఉంటాం షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఒక రిచ్ ప్యాలెసెస్ రిచ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు సో అటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం దీంతోపాటు ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఈ ఫర్నిచర్ కావచ్చు దాంతోపాటు ఈ కర్టెన్స్కి సంబంధించి కర్టెన్స్ కూడా విలాసవంతమైనవి చాలా రిచ్ లుక్ చాలా పాష్ లుక్ అవును కరెక్ట్ యాప్ట్ అని పదం అని చెప్పుకోవాలి చాలా పాష్ లుక్ ఉన్నాయని మాట వినిపిస్తుంది కసమూ అని అయ్యే ప్రయత్నం చేద్దాం షాండ్లేస్కి సంబంధించి మీరు చేస్తాం ఒక్కసారి ఇక్కడ చూస్తే కనుక ఫ్యాన్స్ ఒక్కొక్కటి ఒకటిన్నర లక్ష దాదాపుగా పదుల సంఖ్యలో ఉన్నాయి జరుగుతున్న ప్రచారం కావచ్చు బయట వినిపిస్తున్న మాట ఏంటంటే దాదాపు పన్నెండు నుంచి పదమూడు ఉన్నాయి అంటే పదుల సంఖ్యలో అనుకుందాం పోనీ కనీసం పదనుకుందాం ఒక పోనీ పది పన్నెండు అనుకుందాం ఎందుకంటే ఇంత పెద్ద భవనంలో దాదాపుగా మనం ఎప్పటికే రెండు చూసాం కాబట్టి ఒక పదనుకుంటే ఆన్ అండ్ యావరేజ్గా పద పది అని అనుకుందాం అంటే దాదాపుగా పది లక్షల రూపాయలు కేవలం ఫ్యాన్స్ మీద ఖర్చు చేశారు ఒక పన్నెండు ఉండొచ్చు లేకపోతే పదిహేను కూడా ఉండొచ్చు అనే మాట వినిపిస్తూ ఉంది అట్లీస్ట్లో నేను పదనుకుంటున్నాను అట్లీస్ట్లో పది అనుకున్నప్పుడు సో ఒక్కసారి ఈ ఈ ఫ్యాన్ని చూడండి అసలు ఫ్యాన్ లాగే కనిపించట్లేదు ఇన్ ఇన్ఫాక్ట్ మా వాళ్ళు ఇక్కడ నాకు రాస్తున్న సేపు ఇది ఫ్యానేనా అనే షాక్ నాకు అనిపించింది సో మీరు కూడా అటువంటి షాక్ గురేంటారు బహుశా మనం అంటే ఇది సీలింగ్ కాబట్టి సీలింగ్ మీద ఒక మంచి డిజైన్ అనుకుంటాం కానీ ఇది డిజైన్ కాదు ఇది కంప్లీట్ ఫ్యాన్ ఒక లావిష్ లుక్ ఒక పాష్ లుక్ కనిపిస్తుంది ఈ ఫ్యాన్స్కి సంబంధించి ఆ వింగ్స్ మీరు చూడొచ్చు ఆ వింగ్స్ కూడా మొత్తం ఈ డిజైన్స్ అన్నీ కూడా ఫారెన్ నుంచి తెప్పించాలనే మాట వినిపిస్తోంది దీంతో పాటు లైటింగ్ సో ఇంకా ముందుకు వెళ్దాం ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఎంతెంత ఉండొచ్చు అనేది మనం మాట్లాడుకుంటున్నాం దాంతోపాటు మీరు చూస్తే ఇదిగోండి ఫ్యాన్స్ ఎస్ ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఆ విజువల్ మనం చూసే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు ఇదిగో నలభై లక్షలు ప్రస్తుతం జాతీయ మీడియా కూడా పిన్ పాయింట్గా క్వశ్చన్ చేస్తున్న ఒక అంశంలో పెద్దపీట వేసే అంశం ఏదైనా ఉందంటే కనుక ఈ బాత్ టబ్ నలభై లక్షల రూపాయలు ముప్పై ఆరు లక్షల కొంతమంది అంటున్నారు నలభై లక్షల కొంతమాట బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ అరౌండ్ ముప్పై నుంచి నలభై లక్షల మధ్యలో ఉండొచ్చు అనే మాట వినిపిస్తోంది ఇది విదేశాల నుంచి తీసుకొచ్చారు ఒక్కసారి ఈ బాత్ డబ్బుకి సంబంధించి మీరు చూస్తే కనుక ఈ ఈ టైల్ వర్క్ సారీ మార్బుల్ వర్క్ మీరు చూస్తే బ్లాక్గా కనిపిస్తోంది దాంతోపాటు ఈ ఫైన్ ఫినిషింగ్ మీరు చూడొచ్చు ఫైన్ ఫినిషింగ్ మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తోంది మీరు ఫైన్ ఫినిషింగ్ చూస్తే కనుక ఈ ఎడ్జెస్ ఒక రంగులో మనకు కనిపిస్తోంది అలాగే ఇన్సైడ్ ఆఫ్ ద డబ్ అంటే బాత్రం లోపల అంటే ఇన్ఫ్యాక్ట్ ఒకసారి క్లోజ్గా వెళ్తే ఎస్ ఒక్కసారి ఇక్కడ పాస్ చేసే ప్రయత్నించదాం ఒకసారి మీరు ఇక్కడ చూస్తే కనుక ఆ ఫినిషింగ్ లుక్ చూడండి ఫినిషింగ్ ఒకలా ఉంది లోపల డిజైన్ డిజైన్కి సంబంధించి మనం చూసినప్పుడు ఎస్ ఒక్కసారి ఇక్కడ పాస్ చేసే ప్రయత్నించదాం బిజీగా ఇలాగే ఉంచుదాం ఇది దాంతోపాటు డిజైన్ చూడండి మాట్లాతే రావట్లేదు అని చెప్పుకోవాలి కొన్ని సందర్భాలు ఎందుకంటే దీనికి సంబంధించి వర్ణించాలంటే ఎలా ఉండాలండి అలాగే ఇక్కడ మీరు పైప్ చూస్తే కనుక గోల్డెన్ కలర్ పైప్ లాగా కనిపిస్తుంది గోల్డెన్ కలర్ పైప్ సో ఇటువంటి సినారీ దాంతోపాటు ఇదిగో విండ్ ఆ విండ్ కనుక చూస్తే ఇఫ్ ఇఫ్ఐఎమ్ నాట్ ప్రాంగ్ కొన్ని సందర్భాలు మనం ఇన్ఫాక్ట్ నేను కూడా మనం చెప్పుకున్నాను కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే లోపల ఉన్న వ్యక్తికి సంబంధించి బయట విజువల్ కనిపిస్తుంది బయట సిన్ సీన్ కావచ్చు సినారియో కావచ్చు మనకు కనిపిస్తుంది కానీ బయట ఉన్న వ్యక్తులకి లోపల కనిపించదు అటువంటి ఏర్పాట్లు ఉంటూ ఉంటాయి సో అటువంటి సునారిలోనే ఉన్న విండ్ అనే ఫ్యాక్ట్ కిటికీ అనే మాట వినిపిస్తోంది ఇది దాంతోపాటు దీని ధర నలభై లక్షలు ప్రస్తుతం జాతీయ మీడియాలో కూడా ఈ అంశం ఒక పెద్ద డిస్కషన్కే దా దారితీస్తుందనే చెప్పుకోవాలి ఇది దీనికి సంబంధించి దీంతో పాటు కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మొత్తం ఏడు బ్లాక్లు ఉన్నాయి ఈ భవనంలో ఏడు బ్లాకుల్లో వెంగి వన్ వెంగి టూ అలాగే గజపతి విజయనగర ఏబిసి కళింగ ఏడు బ్లాక్కి సంబంధించి దాదాపు తొమ్మిది పాయింట్ ఎనిమిది అంటే పది ఎకరాలు అనుకోవచ్చు పది ఎకరాల్లో నిర్మించిన ఈ భవనానికి సంబంధించి లోపలికి వెళ్ళినప్పుడు లావిషింగ్ లావిషింగ్ అనే మాట వినిపిస్తుంది ఇక్కడ అటువంటి పాష్ లుక్లో ఉన్న ఆ ఫర్నిచర్ కావచ్చు అవన్నీ మనం చూస్తాం ఎస్ ఒక్కసారి ఇక్కడ పాస్ చేద్దాం మీరు చూడండి డిజైన్స్ చూడండి అసలు ఇది బాత్రూమ్ అనుకోవాలా లేకపోతే నిజంగా షాకింగ్ అనిపిస్తుంది ఎందుకంటే ఇంతటి పాష్ లుక్ కావచ్చు ఇంతటి రిచ్ లుక్ కావచ్చు లావిషింగ్ లుక్ కావచ్చు మనకి ఈ ఈ ఈ ఈ మధ్యకాలంలో బహుశా ఇంత ఇటువంటిది మనం చూడడంలో చూసా ఉండడంలో చాలా తక్కువనే చెప్పుకోవచ్చు చాలా అరుదైన చెప్పుకోవాలి సక్క నుంచి ఆన్ అయితే రిషికొండ బీచ్ ఇది దాని ముందు గార్డెన్కి సంబంధించి ఈ గార్డెనింగ్ కోసమే యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేశారనేది వినిపిస్తున్నమాట ఒకసారి మీరు చూడొచ్చు గార్డెనింగ్కి సంబంధించి ఎందుకంటే అక్కడ ఉన్న గార్డెనింగ్ సమస్య ఒకసారి చూడొచ్చు ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చిన చెట్లు దాంతోపాటు వివిధ రకాల చెట్లు ఇక్కడ మీరు చూస్తే కాస్త బ్రౌన్ కలర్లో కాస్త గ్రీన్ కలర్లో కాస్త లైట్ గ్రీన్ కలర్లో దాంతోపాటు వివిధ రకాల పూల మొక్కలు కావచ్చు అలాగే వృక్షాలు కావచ్చు తీసుకొచ్చారు దాంతోపాటు ఇది ఒకసారి ఇక్కడ పాస్ చేసే ప్రయత్నం చేస్తే కొండ నుంచి మీరు చూస్తే ఇలా ఒక మ్యాట్ మ్యాట్లో మనకి అనిపిస్తుంది వాటికి సంబంధించి కూడా వీటన్నిటికి కలిపి దాదాపుగా యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేశారనేది యాభై కోట్ల రూపాయల వరకు ఉండిందనేది గార్డెనింగ్కి సంబంధించి వినిపిస్తున్నమాట మూవింగ్ నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఇది కాదు నేను కాదు కొద్దిసేపు క్రితం మీకు చెప్పాను ఇదే ఈ గార్డెనింగ్కి సంబంధించి ఇంకా ఇక్కడ కూడా గార్డెనింగ్ రాబోతోంది అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఇక్కడ తీగల్లా వచ్చే అవకాశం ఉంది మొక్కలకు సంబంధించి తీగలు తీగ మొక్కలు ఏర్పాటుకు సంబంధించి ప్లాన్లు ఉన్నారనేది కాస్త ప్రచారంలో జరిగింది దాంతోపాటు మొక్కలు కనుక మీరు చూస్తే గార్డెనింగ్కి సంబంధించి మొత్తం ఈ పది ఎకరాల పది ఎకరాల భవనానికి సంబంధించి ఇక్కడ గాడని యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనేది తెలుస్తుందన్నమాట దీంతోపాటు ఇక ఫ్యాన్స్ మాట్లాడు ఫ్యాన్స్ గురించి మనం చూసుకున్నాం అలాగే కమోడ్ గురించి మాట్లాడుకుంటే పన్నెండు లక్షల రూపాయల కమోడ్ ఇది కూడా ఇప్పుడు డిస్కషన్కి వస్తుంది ఎస్ ఒకసారి ఫర్నిచర్ గురించి మాట్లాడుకుంటుంది ఈ మొత్తం ఫర్నిచర్ ఈ ఫర్నిచరే ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇంకో మాట ఏమనిపిస్తుంది అంటే నేను మనం మాట్లాడుకున్న ఒక కాట్ ఒక పెద్ద మంచం గురించి మాట్లాడుకున్నాం అది ఒక్కటే కోటి రూపాయలు ఉంటుంది మరొక డిస్కషన్ ముఖ్యంగా ఎస్ మీరు ఇక్కడ చూస్తే కనుక ఫర్నిచర్కి సంబంధించి మాట్లాడుకుంటే ముప్పై మూడు కోట్ల రూపాయల ఫర్నిచర్ మూవింగ్ ఆన్ ఇదిగోండి మొత్తం ఈ చైల్స్ కావచ్చు అక్కడున్న ఈ ఇదిగో ఈ మంచం ఇక్కడ ఈ మంచానికి సంబంధించి మీరు చూసుకుంటే మంచం కావచ్చు అక్కడున్న మిగతా అరేంజ్మెంట్ మిగతా ఫర్నిచర్ చైర్స్ కావచ్చు టేబుల్స్ కావచ్చు అలాగే వీటన్నిటికీ కలిపి వీటన్నిటి కలిపి ముప్పై మూడు కోట్లు ఇదిగో ఈ మంచమే కోటి రూపాయలు ఈ మంచం అనే మాట వినిపిస్తోంది ఎందుకంటే బహుశా ఉండొచ్చు ఎందుకంటే ఒకసారి మీరు చూస్తే కనుక ఆ డిజైన్స్ చూడండి విదేశాల నుంచి తీసుకొచ్చిన డిజైన్స్ దాంతోపాటు ఆ స్ట్రక్చర్ మొత్తం ఇదంతా చూస్తే కనుక ఇది కోటి రూపాయలనే మాట వినిపిస్తుంది అంటే బహుశా పాటు మిగతా ఫర్నిచర్ దీనికి సంబంధించి అయ్యి ఉండొచ్చు సో మొత్తం కలిపి కోటి రూపాయలనే మాట వినిపిస్తుంది అంతేకాదు ఫ్లోరింగ్కి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కాస్త మూవ్ అని అయితే కనుక లైట్ సెట్స్ ఇదిగో ఈ లైట్స్ మీకు మెరుమిట్లు గలుపుతున్న లైట్స్ ఫ్యాక్ట్ ఒక ఇది వుడెన్ స్ట్రక్చర్ అంటే పూర్తిగా కలప క్లోజ్కి వెళ్ళి ప్రయత్నించేద్దాం శ్రీకాంత్ ఎస్ ఒక్కసారి మీరు చూస్తే కనుక ఎస్ ఒక్కసారి చూడండి అంటే ఒక కలప మీద లైట్ల బ్లింక్ ఎంత బ్లింక్ అవుతున్నాయంటే అవి ఎంత అఫెక్షనేట్ అంత అంటే ఎంత ప్రభావంతమై ఉండాలి దాంతోపాటు విజువల్ మూవ్ అనే ప్రయత్నం అయితే చేస్తే అయితే కనుక మా ప్రసిద్ధి వర్మ ఒకసారి మీరు చూడొచ్చు అక్కడ ఎస్ ఇలా సెన్సార్ సిస్టమ్ అంతా సెన్సార్కి సెన్సార్ సిస్టమ్ అంతా అంటే సెన్సార్ సిస్టంతో పనిచేస్తాయి ఈ లైట్ సెట్స్ ఈ లైట్ సెట్ ఒకటి అరవై వేల రూపాయలు అనేది వినిపిస్తున్న మరో ప్రధానమైన మాట దీంతో పాటు స్పెయిన్ నుంచి ఇటలీ నుంచి నార్వే నుంచి బ్రెజిల్ నుంచి రాజస్థాన్ నుంచి గ్రెనైడ్స్ కూడా తీసుకొచ్చి అక్కడ డిజైన్ చేశారు ఒక్కసారి మీరు ఇక్కడ విషువల్ని చూసే ప్రయత్నించండి ఇదిగోండి ఈ లైట్స్కి సంబంధించి మాట్లా నాటివైపు వెళుతున్నారు ఒకసారి చూస్తే కనుక ఈ లైట్ సెట్స్ సెన్సార్ సిస్టమ్ ఉంది వీటికి అవును జపనీస్ సెన్సార్ టెక్నాలజీని కూడా ఉపయోగించినట్టుగా తెలుస్తుంది అలాగే వివి టెక్నాలజీస్ని కూడా వీటికి ఉపయోగించినట్టుగా తెలుస్తుంది ఒకసారి మీరు చూస్తే కనుక ఇక్కడ ఈ వుడెన్ స్ట్రక్చర్లో కూడా లైట్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఒక గ్లిటరింగ్ అంటూ ఉంటాం కదా ఒక మెరుపు ఉంటుంది కదా ఆ మెరుపుని మీరు చూడవచ్చు సో ఇలా ఆ భవనంలోకి అడుగు పెడితే ఎక్కడికి అడుగు పెట్టినా షాక్ అనిపిస్తుంది దాదాపు ఆ క్యారిడార్ గురించి మాట్లాడుకున్నప్పుడు నిన్న మనం ఆ క్యారిడార్ గురించి మాట్లాడుకుంటే ఆ కారిడార్లో మూడు వందల మంది నడుచుకెళ్ళినా సరే కాస్త ఒకరికి అంటే ఒకరికి మరొకరికి ఒకరి నుంచి మరొకరికి మధ్య స్పేస్ ఉంటుంది అటువంటి సందర్భం అలా ఇక మీటింగ్ హాల్స్ మీటింగ్ హాల్స్ దగ్గర అయితే మాత్రం రెండు వందల మంది కూర్చునే అవకాశం ఉందట ఇన్ఫ్యాక్ట్ మనం విజువల్లో కూడా చూసాం నిన్న ఆ టేబుల్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అక్కడే దాదాపు పన్నెండు చైర్స్ ఉన్నాయి ఒక కార్నర్లోనే అంటే నాలుగు వైపులా చూసుకున్న దాదాపు నలభై ఎనిమిది యాభై అదేంటి కాస్త ఇంకా కా అటు చుట్టుపక్కల కూర్చుంటే కనుక దాదాపు రెండు వందలు ఒక్కసారి విజువల్ మీరు చూస్తే కనుక ఆ బయటకు వచ్చి ఇటు అవుట్ సైడ్ ఆఫ్ అవుట్ సైడ్ వ్యూ బీచ్ వ్యూ ఉంటుంది షాండ్లియర్స్ మీరు ఆ షాండ్లియర్స్ ఉన్న చోట అక్కడ కూర్చున్న ఒక వ్యక్తిని మీరు చూస్తున్నారు ఆయనకి లెఫ్ట్ సైడ్ ఒక చైర్ ఉంది అక్కడ కూర్చొని కాస్త ఆ విండోస్ కావచ్చు లేకపోతే డోర్స్ కావచ్చు ఆ కర్టెన్స్ కానీ కనుక తీస్తే మీకు బీచ్ వ్యూ ఉంటుంది ఇది ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్యాన్ ఒకటి లక్షణం అనగా నాకు నిజంగా షాక్ అనిపించింది ఎందుకంటే ఇదిగో చూడండి ఒక్కసారి ఆ డిజైన్ చూడండి తిరుగు అంటే ఆ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఆ డిజైన్ చూడ టాపిక్గా మారిన బాత్ టబ్ నలభై లక్షల నలభై లక్షల రూపాయలకు నలభై లక్షల రూపాయలతో దాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ పక్కన డిజైన్స్ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా లావిషింగ్ లుక్ ఉన్నాయి ఒక రిచ్ లుక్ కాదు రిచ్ తలదన్నే లుక్ అనే ఒక మాట అనిపిస్తోంది ఇన్ఫాక్ట్ దానికి సంబంధించి మనం చూస్తున్నాం ఖరీదైన కుర్చీలు డిజైన్డ్ గ్లాస్ డోర్స్ ఆటోమేటెడ్ కటైన్స్ ఇలా విలాసవంతమైన పడక గదులు దాంతోపాటు భవనాల మధ్య కళ్ళు తిప్పుకోలేని ల్యాండ్స్కేపింగ్ కూడా ఉంది ఋషికొండకు సంబంధించి వైసీపీ సర్కారు నిర్మించిన ఇప్పుడు భవనాలకు సంబంధించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది ఎంత ఉండొచ్చు ఎందుకంటే దాదాపుగా మొత్తం అంతా అది ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు అనే మాట వినిపిస్తోంది కానీ మాక్సిమం వినిపిస్తున్న పేరు దాదాపుగా వినిపిస్తున్న మాట ఐదు వందల కోట్లు ఉంటుందంటూ ఇక్కడ పది ఎకరాలు దాదాపుగా తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాల్లో ఏడు బ్లాకులుగా వీటిని నిర్మించారు దాంట్లో ఏడు బ్లాక్లు వెంగి ఏ వేంగి బి కళింగ గజపతి విజయనగరం ఏబిసి బ్లాక్లు వీటి పేర్లుగా పెట్టారు దీనికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయిందనేది మాట గార్డెనింగ్కే యాభై కోట్లు ఖర్చు పెట్టారనేది అక్కడ తెలుగుదేశం పార్టీ చెబుతోంది కళింగ బ్లాక్లో నాలుగు వందల మంది కూర్చునేలా అత్యాధునిక సౌకర్యాలతో మీటింగ్ రూమ్ని ఏర్పాటు చేశారు వంద మందికి సరిపెడాలా మరో నాలుగు మీటింగ్ హాల్స్ని డిజైన్ చేశారు వాటికి సంబంధించిన ఫర్నిచర్ని మీరు చూస్తున్నారు క్యారిడోర్లో కూడా స్పేషియస్గా ఏర్పాటు చేసుకున్నారు దాంతోపాటు ఐదు వందల చదరపడుగల పడుగల వైశాల్యంతో బాత్రూమ్లు నిర్మించినట్టుగా తెలుస్తోంది ఒక కమౌడ్ ధర పన్నెండు లక్షల రూపాయలు ఉంటుందనేది ఇంకొక ప్రచారం ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ మరో అంశం ఏంటంటే జగంది అని చెప్పి ఒక కొమోడికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక అటువంటి ప్రస్తావన వస్తుంది అటువంటి ప్రచారం జరుగుతోంది ఆ కొమోడికి సంబంధించి పదిహేను లక్షల రూపాయలు అనే మాట వినిపిస్తోంది దాంతోపాటు జపనీస్ జపనీస్ టెక్నాలజీ ఒకసారి మీరు చూడొచ్చు లైట్ సెట్స్కి సంబంధించి అరవై వేల వరకు ఒక్కొక్క లైట్ సెట్కి అయ్యిందనేది ఇటు తెలుగుదేశం పార్టీ చెబుతున్నమాట సో మొత్తంగా చూసుకోండి కనుక ప్రస్తుతం ఇది ఇప్పుడు హాట్ డిబేట్గా మారిందనే చెప్పుకోవాలి ఇంకా ఎటువంటి అంశాలు వెలుగులోకి రాబోతున్నాయి ఆ డోర్స్ కావచ్చు ఫర్నిచర్ కావచ్చు మొత్తంగా అయితే మాత్రం ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఇంకా హైయర్ అమౌంట్ అయ్యే అవకాశం ఉంది అనేది మరొక చర్చ జరుగుతోంది సో చూద్దాం ఇప్పుడు ఈ భవనాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉపయోగించబోతోంది ఏం చేయబోతుంది అనేది